మరి ఈరోజు మనము ఒక చిన్న కాన్సెప్ట్ మనందరికీ తెలిసిందే, సుఖము సంతోషము ఆనందం ఈ మూడు పదాలు మనం పరిచయం చేస్తాం. విన్నారా ఈ పదాలు? బాగా వింటుంటారు. చెప్పండి, సుఖము సంతోషము ఆనందం. మరి సుఖం అంటే ఏంటి? సుఖము అన్నది శరీరానికి సంబంధించి, సంతోషము అన్నది మనస్సుకు సంబంధించి, ఆనందం అన్నది ఆత్మకు సంబంధించి. సుఖంగా ఉండాలి అనంటే మంచి ఇల్లు కావాలి, సుఖంగా నిద్రపోవాలి అనంటే మంచి బెడ్ కావాలి, ఏసీ కావాలి, అంతే కదా. అంటే ఇవి కంప్లీట్ శరీరానికి సంబంధించింది. శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది? శరీరానికి ఏం కావాలి? సుఖం కావాలి, కష్టం వద్దు దానికి. మరి సంతోషం అన్నది అది మానసికమైనటువంటి అనుభూతి, అది మనస్సుకు సంబంధించింది. ఒక మంచి సినిమా చూసాం, హ్యాపీగా అంటే మనస్సు ఎంతో సంతోషం అవుతుంది, ఉల్లాసం అవుతుంది. లేదా ఒక మంచి దృశ్యం చూసాం, మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మరి మూడవది ఉంది ఏంటి? ఆనందము. అది పూర్తిగా ఆత్మకు సంబంధించినటువంటి. ఈ సంతోషము సుఖము అన్నవి అశాశ్వత, అంటే ఇవి పర్మనెంట్గా ఉండవు. ఒక దగ్గర పోయినాము, ఒక వస్తువు చూసాము, భలే ఉందిరా అనిపిస్తుంది. ఇంకొక దగ్గరికి వెళ్ళాము, దానికంటే మంచిది చూసాము, ఇది పోయింది, ఓ అది సూపర్గా ఉంది అనిపిస్తుంది. ఈరోజు ఒక మంచి బెడ్ మీద పడుకున్నాము, నిద్రపోయాము, రేపు ఇంకొక మంచి బెడ్ దానికంటే మంచిది దొరికితే అది పోయింది. అంటే ఈ సుఖము సంతోషము అన్నవి మారిపోతూ ఉంటాయి, బట్ ఆనందం మాత్రం అది పర్మనెంట్, అది ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. మరి ఆనందం మనకు కావాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఈ రెండింటినీ దాటాలి. ఇక్కడి నుంచి మనము తిరుపతి వెళ్ళాలి అనంటే ఏం చేయాలి? కాళహస్త్రి, రేణుగుంట ఈ రెండు దాటితేనే తిరుపతి వెళ్తాం. అలాగే మనం చేసేటువంటి ఈ సాధనలో మనము ఆత్మని చేరుకోవాలి, ఆ ఆనందాన్ని చేరుకోవాలి అని అంటే శారీరక సుఖాలను దాటాలి, మానసికమైనటువంటి సంతోషాన్ని కూడా దాటాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ రెండింటిని వదులుకోమని చెప్పట్లేదు, ఏటిని వదలద్దు, వాటిని దాటాలి. అంటే దాటడము అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పడుకున్నా అక్కడ పడుకున్నా ఒకే నిద్రపోవాలి. అంటే నేల మీద చాపేసుకొని పడుకున్నా, మంచి డన్లప్ బెడ్ మీద పడుకున్నా ఒకే నిద్ర రావాలి, ఒకే రకమైన సుఖాన్ని మనం అనుభవించగలగాలి. అది దాటడం అంటే పచ్చడన్నమైనా పరమాన్నమైనా ఒకే రకంగా స్వీకరించగలగాలి. ఆ తిట్టేటువంటి అత్తగారిని, ప్రేమగా చూసుకునే భర్తని, ఇద్దరిని ఒక రకంగా స్వీకరించాలి. అంటే శారీరకమైనటువంటి సుఖాలని మనము అనుభవిస్తూ వాటికి లోను కాకుండా, వాటికి బానిస కాకుండా, వాటిలోనే ఇరుక్కొని పోకుండా ముందుకి సాగాలి. శరీరాన్ని దాటితేనే మనకు ఆ మనోస్థితి మనకు వస్తుంది, మనోస్థితి దాటితేనే ఆత్మస్థితి మనకు వస్తుంది. మనం ఎంతకాలం ధ్యానం చేసినా సరే ఈ రెండింటిని దాటలేదనుకో, ఇక్కడే ఉన్నాం అనుకోండి, మనకు ఆత్మ అనేటువంటి వస్తువు దొరకదు. ఆత్మ అనే వస్తువును మనం చేరుకోకపోతే ఆనందం అనేది మనకు లభించదు. ఎప్పుడూ ఆనందం, ఆనందం అంటే అది శాశ్వతమైంది. ఈ రోజు ఉండేది రేపు పోయేది కాదు, ఈ క్షణం ఉండేది మరు క్షణం పోయేది కాదు, అది ఎప్పుడు ఉంటుంది. ఇవి మారుతూ ఉంటాయి, ఈ సుఖ సంతోషాలు అనేటివి మారుతూ ఉంటాయి, పరిస్థితిని బట్టి వ్యక్తిని బట్టి ఇవి మారిపోతుంటాయి. కానీ ఆనందం మాత్రము ఎప్పటికీ మారదు, ఎప్పటికీ ఉంటుంది. మనము ఆనంద స్థితిలో ఉండాలి అనంటే ఆత్మస్థితికి మనం చేరుకోవాలి. ఆత్మస్థితికి చేరుకోవాలి అనంటే శరీర మనోస్థితుల్ని దాటాలి. శరీర మనోస్థితుల్ని దాటాలి అనంటే ధ్యానం మాత్రమే ఏకైక మార్గము, అన్యదా శరణం నాస్తి. శరీర స్థితినైనా కొంచెం దాటచ్చేమో అవగాహనతో, బట్ మనస్సుని దాటాలి అనంటే
ఒక ధ్యానమే మార్గం. మనస్సు మీద అదుపు కోసమే మన ఈ సాధన. మనసే కదా అన్నిటికీ మూలం. కష్టమైనా బాధలైనా దుఃఖాలైనా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? మనస్సుకే. ఏం చేయాలి? ఆ మనస్సుని దాటాలి. మళ్ళా ఆ మనస్సుని పూర్తిగా తీసేయకూడదు. నో, మనస్సును తీసేస్తే మనిషికి జీవితం లేదు. ఆడ మనస్సు ఏం చేయాలి? మనము ఆ మనస్సుని ఒక బానిస చేసుకోవాలి. యజమానిని చేయకూడదు. ఇప్పుడు దాకా దాన్ని మనం ఒక యజమానిని చేసేస్తున్నాం, అందుకని మనకు నెత్తి నెక్కి ఆడుతుంది అది. దాన్ని ఏం చేయాలి? ఈ సాధన ద్వారా ఒక బానిసని చేసుకోవాలి మనం. ద బెస్ట్ సర్వెంట్ చేయాలి దాన్ని మనం. అంటే మనం ఏది చెప్తే అది చేయాలి. చాలా మంది అంటారు, నా మనసు చెప్పినట్టు నేను వింటానయ్యా. అంటే అది రకరకాలుగా చెప్తుంటుంది వాడు. దాని మాయలోగాను మనం ఇరుక్కున్నామంటే అది మనల్ని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తుంది. అందుకనే చక్కగా ఈ ధ్యానం చేసి ఆ మనస్సు మీద పట్టు సాధించి దాన్ని మన అదుపులో పెట్టుకుంటే అది చక్కగా మనకి ఏ పని కావాలంటే చేస్తుంది. భార్య ఆ రోజు పచ్చడన్న వేసినా ఆహా ఎంత బాగుందని తింటాం. అదే ఇంకొకడైతే పచ్చడి ఏం కానీ అటు చూస్తాడు, ఏం పచ్చడి వేసావునా. ఎస్, వాడికి ఎక్కదు. మనస్సే అన్నిటికీ మూలం. ఆ మనస్సు మీద పట్టు, ఆ మనస్సు మీద అదుపు ఎప్పుడొస్తుందంటే ఈ ధ్యానం చేస్తేనే వస్తుంది. అప్పుడు మనము ఆ మనస్థితిని దాటుతాము. శరీర స్థితిని దాటడం కొంచెం సులభం, దాటియచ్చు. కానీ మనస్సును దాటడము ఎంతో సాధన కావాలి. అక్కడ ఎంతో ఆచరణ కావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు దాన్ని అలా పెంచి పోషించేస్తున్నాం. చిన్నప్పటి నుంచి దాన్ని పెంచి పోషించేస్తున్నాం. సో దాన్ని మనం అదుపులో పెట్టాలి అంటే ఏం చేయాలి? సాధన చేయాలి. బాగా సాధన చేయాలి. ఇంకనే మనస్సుని ఒక కోతితో పోలుస్తారు. కొంతమంది మన సెట్ ఉంటుంది, కళ్ళు దాగిన కోతిలాగా ఉంటుంది. అంటే ఇక చెప్పలేదు, దాది ఎట్టట్ట ఆడుతుంది. మరి మన మనస్సు ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇంకేం కాదు. సో నా జీవితం అస్తవ్యస్తంగా గందరగోళంగా దుఃఖము బాధ కష్టము ఇవన్నీ ఉన్నాయని అంటే కారణం ఏంటి? నా మనస్సు. ఇంకేమి కాదు, మన మనస్సు, దాని నుంచి పుట్టేటువంటి ఆలోచన. సో ఎప్పుడైతే మనం ఈ సాధనని కొనసాగిస్తామో, ఈ ధ్యానాన్ని బాగా తీవ్రంగా చేస్తామో, అప్పుడు ఆ మనస్సు నెమ్మదిగా 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 శాంతించి చక్కగా మన మాట వింటుంది. కాబట్టి ఈ మూడవదైనటువంటి ఆ ఆనందం మనకు దొరకాలి అని అంటే ఖచ్చితంగా ఈ శారీరక సుఖాలను, మానసికమైనటువంటి సంతోషాలను, ఇవి రెండింటినీ ఏం చేయాలి? వదలాలి. వదలతారా? వదలాలి అంటే రేపు సాయంత్రం ఇక్కడ ఎవరుండరు. ఏది వదలక్కర్లేదు, గుర్తుంచుకోండి, ఏది వదలక్కర్లేదు. వాటిని దాటాలి, ఖచ్చితంగా దాటాలి. వాటిని అధిగమించాలి. ఎలా అధిగమించాలి? సార్ వచ్చాడు చెప్పాడు అధిగమించమన్నాడు, అధిగమిస్తాం. నో, కాదు. అవగాహనతో దాని గురించి మనము ఆలోచించి తెలుసుకొని దాన్ని దాటాలి. ఎవరో చెప్పారని ఏది చేయొద్దండి, గుర్తుంచుకోండి. మీరు అవగాహన పెంచుకోవాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ప్రశ్నించుకోవాలి. అప్పుడు దాన్ని, అది సత్యమని తెలిస్తే పక్కన పెట్టాలి. ఎవరో చెప్పారని మీరు పక్కన పెడితే 4 రోజుల తర్వాత మీరు మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఎందుకని? అవగాహన లేదు. ఆ మనసు లాగుతూ ఉంటుంది అక్కడ. సో ఈ సుఖము సంతోషము అన్నవి అశాశ్వతాలు. ఈ క్షణం ఉన్నది మరుక్షణానికి మారిపోతుంటాయి, గుర్తుంచుకోండి. ఒక ఆనందం మాత్రమే శాశ్వతమైంది. దానికోసమే ఈ సాధన, దానికోసమే ఈ సాధన. ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆత్మస్థితిలో ఉన్నట్టు లెక్క. అలా కాకుండా మళ్ళా వెనక్కి శరీర మనోస్థితులకి వచ్చేస్తున్నాము అని అంటే ఏమని అర్థము? పిరమిడ్లో వెళ్ళి కూర్చోవాలి, మన సాధన తగ్గింది. మనము 24 గంటలు పనిచేసే దేంతో? మనసుతోనే, గుర్తుంచుకోండి. మరి ఆ మనస్సు ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. ఎలా ఉండాలి మనస్సు? ఎలా ఉండాలి? ఎలాంటి వికారాలు లేకుండా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలాంటి వికారాలు? ఈర్ష, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, కుట్ర, కుతంత్రము, గౌరవం లేనితనము, సిగ్గు, బిడియము, మానము, అవమానము, ఇవన్నీ వికారాలు. ఇవన్నీ దేనికి సంబంధించినటివి? మనస్సుకు సంబంధించి. మరి రోజు చెక్ చేసుకోవాలి మనం, వీటిలో ఏది ఉంది మన దగ్గర, ఏముంది, దాన్ని తీసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? బయటికి సబాష్, ఈ రోజు నేను ఒక స్టెప్ ఎదిగా. అంటే ఆ బిడియము అన్నదాన్ని నేను బయటికి పంపించేశాను, ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడతాను. సో ఇలాగా మనము ప్రతిరోజు మన లోపల మనం చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏది పంపించాలనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే వీటన్నింటినీ మనం బయటికి పంపించేస్తామో అప్పుడు మన లోపల ఎలా ఉంటుంది? ఖాళీగా,
ప్రశాంతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, స్వచ్ఛమైన మనస్సు మనకుండిందనుకోండి మన లైఫ్ ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. సో ఇక్కడ ఎంత సాధన చేస్తే అంత ఫలితం ఉంటుంది, గుర్తుంచుకోండి. సాధనను బట్టి ఫలితం, అది ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. ఓ, నా లోపల మనసులో ఈ గుణం ఉంది కదా, దీన్ని పోగొట్టుకోవాలి నేను, ఇది మంచిది కాదు, కాబట్టి దీనికి ఎంత సాధన చేయాలో అంత చేయాలి. ఇలాగా సాధన చేసి ఈ రెండింటినీ దాటి ఆత్మస్థితికి చేరినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ మన కళ్ళ ముందే ఈ భూమి మీదే జన్మ తీసుకుని ఎంతో సాధన చేసి ఆత్మస్థితికి చేరుకున్న వాళ్ళు. మరి వాళ్ళందరికీ సాధ్యమైంది, మనకి ఎందుకు కాదు? మనకి ఎందుకు కాదు? ఎస్, అవుతుంది. కాకపోతే వాళ్ళు చేసిన సాధనని మనం చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఏదో రోజులో ఒక అరగంటో ఒక ముక్కాలు గంట కూర్చొని వదిలేస్తున్నాం. సో ఇలా చేసుకుంటూ పోతే టైం పడుతుంది, ఖచ్చితంగా వస్తాం మనం ఆ స్థితికి, వస్తాం ఖచ్చితంగా. కాకపోతే టైం పడుతుంది, అది ఒక జన్మ కావచ్చు లేదా రెండు జన్మలు కావచ్చు. కూర్చోవాలి, చెయ్యాలి, గంట, రెండు గంటలు, మూడు గంటలు, నాలుగు గంటలు కూర్చొని చేస్తే ఆటోమేటిక్గా మనము ఈ రెండింటిని దాటేస్తాం. సాధన చేస్తే పొందలేనిదంటూ ఏదీ లేదు, సాధన చేస్తే మనకు దొరకనటువంటిది అంటూ ఏదీ లేదు. ఈ సాధనలోనే డిఫరెన్సెస్ ఉంటాయి. బాగా సాధన చేసేవాళ్ళు ముందుకి త్వరగా వెళ్తుంటారు, నిదానంగా చేసేవాళ్ళు నిదానంగా పోతుంటారు. అంతే, భగవంతుడు అందరికీ అద్భుతమైన మార్గం అయితే ఒకటే ఇచ్చున్నాడు. ఆ మార్గంలో పోయేందుకు ఎవరు ఎంత సాధన చేస్తే అంత త్వరగా చెప్పు. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అని అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనము కొంచెం అయినా సరే ఆచరిస్తూ వెళ్ళాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, ధ్యానం చేశాము, కోపం వద్దు అని అనిపించింది, కోపం మంచిది కాదు అని తెలిసింది. ఏం చేయాలి? రేపటి నుంచి మన కోపాన్ని తగ్గించుకోవాలి, తగ్గించుకుంటూ పోవాలి. సో అలా ఆచరిస్తూ పోతే మన నుంచి వెళ్లాల్సినటువన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఆచరణ లేకుండా ఆధ్యాత్మికంగా మనము ఎదగలేము, ముందుకు సాగదు మన ప్రయాణం. ధ్యానం చేస్తూనే ఉంటాము, క్లాసులు వింటూనే ఉంటాము, అక్కడే ఉంటాం. సో మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నేను శరీర స్థితిని దాటానా లేదా, శారీరక సుఖాలకు ఇంకా నేను లోను అయి ఉన్నానా. శారీరక సుఖాలు, మానసికమైనటువంటి ఆనందాలు, సంతోషాలు ఎవ్వరూ వదలాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. వాటికి బానిసలు కావద్దు అని చెప్తున్నాం, అక్కడే ఆగిపోవద్దు అని చెప్తున్నాం. చక్కగా గుత్తంకాయ చేసుకొని తినండి, అంతేగాని రోజు గుత్తంకాయ చేయమని భార్యను అడగబాకండి. అది ఇరుక్కుపోవడం అంటే, ఈరోజు బాగుందబ్బా సూపర్గా చేసావా, రేపు కూడా అదే చెయ్యి అంటే శారీరకంగా వాడు అక్కడ ఇరుక్కునేస్తున్నాడు. సో అన్నింటినీ అనుభవిస్తూ ఉండాలి, ఎక్కడ ఇరుక్కొని పోకుండా ఉండాలి, ముందుకు సాగుతూ ఉండాలి. ఎప్పుడూ నిత్యము ఆనందంగా ఉండాలి, పచ్చడన్నమైన పరమాన్నమైన ఏకంగా స్వీకరించాలి. సో అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రమాణము, మనం ముందుకు సాగుతున్న దానికి గుర్తు అది. అలా కాకుండా మనము వీటిల్లో ఇరుక్కొని పోతూ, బాధ పెడితే బాధపడుతూ, సుఖ పెడితే ఆనందిస్తూ, సంతోషపడుతూ ఇలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామనుకో, మనం ఎదగనట్టు, అక్కడే ఉన్నాం మనం. 4 సంవత్సరాలైన ధ్యానం లేకొచ్చి మళ్ళీ అక్కడే ఉన్నాము. భార్య తొడ బెల్లం పెట్టినా పక్కపక్కా నవ్వాలి, ఎస్, బెల్లపు ముద్ద నోట్లో పెట్టినా పక్కపక్కా నవ్వాలి, అంతే కదా. ఒకరోజు పక్కపక్కా నవ్వితే మనసులో తొడబెల్లం ఉండదు. వీడికి తొడబెల్లం పెట్టినా నవ్వుతున్నాడంటే షీ వీడొద్దున వాటిని మనం ఏం అనవలేదు. కాబట్టి మన గమ్యం ఏంటి, మన సాధనకి లక్ష్యం ఏంటి అంటే ఆనంద స్థితి. ఆనందం అంటే ఏంది? ఆనందమనిన ఆస్తిపాస్తుల వల్ల రాదు, ఆనందమనిన అరువు తెచ్చునది కాదు. ఆస్తిపాస్తులుంటే వస్తుంది ఆనందం, ఏం రాదు. లేదా పక్కింట్లోనో ఎదురింట్లోనో లేదా మార్కెట్లోనో దొరుకుతుందా? దొరకదు. అలా దొరికితే ఆనందం కేవలం కోటీశ్వరుల సొత్తు అంతే, అందరికీ దొరకదు. ఆనందమనిన ఆత్మగుణము కదా, ఆత్మ యొక్క స్థితి అది. ఎవరైతే ఆ ఆత్మ దగ్గరికి చేరుకుంటారో వాడికి ఆనందం ఉంటుంది. ఆత్మ దగ్గరికి చేరుకోవడము అని అంటే నేను ఆత్మ పదార్థాన్ని అని తెలుసుకోవడం, అంతే, ఇంకేమిలే చేరుకోవడం అంటే. ఎక్కడుంది సార్ చేరుకుంటే చెప్పండి, పోతామంటే కుదరదు. మనం తెలుసుకోవాలి, నేను ఆత్మ పదార్థాన్ని, నేను శరీరం కాదు, నేను మనస్సుని కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అన్నటువంటి సత్యము స్వీయంగా అనుభూతి చెంది తెలుసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనకు ఆ ఆనందం సొంతం అవుతుంది, నిత్యం ఆనందంలో. ఈ రెండు స్థితుల్లో ఎవరైతే శారీరక మనస్థితిలో ఉన్నవాళ్ళు, ఇందాక చెప్పుకున్నాం కదా, భార్య సంతోష పెడితే ఆనందం, బా నా భార్య సూపర్ గొప్పది అని అంటాడు. భార్య తొడబెల్లం పెడితే చీ బా ఎందుకు చేసుకున్నావు అని అంటాడు. వాడికి రెండు ఉంటాయి, గుర్తుంచుకోండి. ఈ రెండు స్థితుల్లో రెండు ఉంటాయి, భార్య వల్ల సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ
అదే ఆనంద స్థితిలో ఉన్నవాడికి తొడబెల్లం పెట్టినా వెల్లం ముద్ద పెట్టినా రెండు ఒకటే, రెండు ఒకటే. సో కాబట్టి ఈ రెండు స్థితులున్నాయి, రెండింటిని దాటితేనే మూడో దొరుకుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి మనం ఎక్కడున్నాము, నేను ఇంకా శరీర స్థితిలో ఉన్నానా, శారీరకంగా వ్యామోహం ఉందా, శారీరకమైనటువంటి వస్తు పదార్థాలతో నేను నిండిపోయి ఉన్నానా, ఇరుక్కొని ఉన్నానా. చాలా మంది అనుకుంటున్నారు ఫ్రెండ్, నాకు ఫలానా వస్తువు నాకు సంతోషం ఇస్తుంది. అంటే వస్తువులతో సంతోషాన్ని పొందే వాళ్ళు చాలా మంది ఉంటారు, అది చాలా పొరపాటు. వస్తువులు మనకు సంతోషాన్ని ఇవ్వడం లేదు, అర్థమవుతుందా? అది ఒక మానసికమైనటువంటి తృప్తి, అది అంతే. అది వస్తువు అక్కడ ఉన్నా లేకపోయినా నీ లోపల గాని అది ఉంటే నీకు వచ్చేస్తుంది. ఓని పెద్ద ఫ్యాన్ పెట్టుకొని అవసరం లేదు, చిన్న ఫ్యాన్ నే పెద్దదిగా ఫీల్ అయ్యి నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, అంతే. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల కలిగేటువంటి అనుభూతి. కాబట్టి ఖచ్చితంగా మనం మన టార్గెట్, మన లక్ష్యం ఒకటేను, నేను ఆత్మస్థితికి చేరుకోవాలి, అనుక్షణము ఆనందంగా ఉండాలి. ఈ రెండింటినీ మనము అధిగమించాలి ఖచ్చితంగా. ఇది సుఖము సంతోషము ఆనందం. ఓకే, థ్యాంక్ యూ.